ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పంట పొలాల్లో వరద నీరు చేరింది. నాలుగు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి, సోయా, జొన్న పొలాల్లో నీరు నిలిచిపోయింది. పంట నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా అన్నదాతను ఈ వర్షాలు పరేశాన్ చేస్తున్నాయి. పంట పొలాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లాలోని రామాయి, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నాం, సాత్నాల ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియా చూసుకున్నట్లయితే పూర్తిగా పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మోకాల్లోతు నీటిలో పంటలు పూర్తిగా నీటి మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల వరద ఉధృతికి కొన్ని చోట్ల పంటలు కొట్టుకపోవడం, అదేవిధంగా పంట నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనమున్న చోట చూసుకున్నట్లయితే పత్తి పంట పూర్తిగా నీళ్లలో మునిగిపోయి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి రోజుల నుంచి వరదల్లోనే చిక్కుకున్న పరిస్థితి, నీటిలోనే మునిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా ఈ పంటలు ఈ విధంగా నీటిలో ఉండడం వల్ల పూర్తిగా దెబ్బతినే ప్రమాదం అయితే ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, అంటే అటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు నిర్మల్ జిల్లా, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా విషయానికి వస్తే భారీగా పంట నష్టం అయినట్టుగా ప్రాథమికంగా అధికారుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న పరిస్థితి, నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు సోయా కావచ్చు, అదేవిధంగా పత్తి కావచ్చు, ఇతర పంటలు పూర్తిగా నీటి పాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని చాలా గ్రామాల్లో పత్తి, అదేవిధంగా ఇతర పంటలు పూర్తిగా నీటి పాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. చాలా మంది రైతులు లబ్ధిపోవంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నిర్మల్ జిల్లా విషయానికి వస్తే జిల్లాలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. అటు పంచాయతీ రాజు, అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 85,000 ఎకరాలకు పైగా నీళ్లలో కొట్టుకుపోయినట్లుగా ప్రాథమికంగా అంచనా వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల ఈ విధంగా రైతుల పంటలు నష్టపోయిన పరిస్థితి, సోయా పత్తి కావచ్చు, ఇతర పంటలన్నీ పూర్తిగా నీళ్లలో మగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా ఈ విధంగా ఉంటే మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నట్లుగానైతే కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ప్రాజెక్టులోకి జలకళ సంతరించుకుంటుంది. చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. మరికొన్ని చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా పంట నష్టం మాత్రం భారీగా ఉన్నట్లుగా దీన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు.